నెల్లూరు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రంలో కొలువైన ప్రసన్న వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. పాత బిట్రగుంట కొండ బిట్రగుంట వీధుల్లో గజవాహనంపై స్వామివారు ఉభయ దేవేరులతో వేదికపై అలంకార భూషితుడైన సమయంలో టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి దంపతులు కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డితో కలిసి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం అర్చకులు కళ్యాణ వేదికను ప్రారంభించారు. భజంత్రీల మధ్య మంగళ వాయిద్యాలతో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండ బిట్రగుంట క్షేత్రంలో కళ్యాణం శోభ సంతరించుకుంది. శ్రీ ప్రసన్నుడై బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారి కళ్యాణము వేద పండితులు నేత్రపర్వంగా నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన వేలాది మంది భక్తులు గోవింద నామస్మరణలతో సంకీర్తనలో కళ్యాణ వైభోగం క్షేత్రం వైకుంఠాన్ని మైమరిపించింది. కళ్యాణోత్సవం అనంతరం స్వామివారి యాగశాల మరియు పుష్కరిణి పరిశీలిస్తూ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండ బిట్రగుంట అన్ని విధాలుగా అభివృద్ధి పరుస్తామని హామీ ఇచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం నిర్వహించాలన్నారు. స్వామివారి కళ్యాణంకు తనను ఆహ్వానించినందుకు సంతోషంగా ఉందని తెలిపారు. అనంతరం కావలి ఏఎంసీ చైర్మన్ మల్లిమాల సుకుమార్ రెడ్డి మాట్లాడుతూ కొండ బిట్రగుంట క్షేత్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరిచి ప్రజలకు అంకితం చేస్తానన్నారు. కోనేరు గాలిగోపురం కళ్యాణకట్ట స్వామివారి రథం పూర్ణ నిర్మాణాన్ని ఆగమ శాస్త్రం ప్రకారం అన్ని చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ శ్రీరామ్ మాల్యాద్రి రాధాకృష్ణ, టీటీడీ దేవాదాయ శాఖ మంత్రి వైవి సుబ్బారెడ్డి, దంపతులు ఆప్కాబ్ చైర్మన్ కొండూరు అనిల్ బాబు, మహేంద్ర, కొండ బిట్రగుంట సర్పంచ్ శ్రీరామ్ గోపాల్, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, భక్తజన మధ్య కార్యక్రమం నిర్వహించారు. మేము చేసి ఉన్న ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో భాగంగా కళ్యాణోత్సవ కార్యక్రమంలో పాల్గొంటాం అదృష్టంగా భావిస్తున్నా. ముఖ్యంగా ఈ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధిగాంచిన ఆలయం. నెల్లూరు జిల్లా నుండి కాకుండా ప్రకాశం జిల్లా నుంచి కూడా భక్తులు విరివిగా వస్తారు. ఈ ఆలయంలో ఇంకా మెరుగ్గా భక్తులకి వసతులు సౌకర్యాలు ఏర్పాటు చేసేదానికి ప్రతాపరెడ్డి గారు విజ్ఞప్తులు చేస్తున్నారు. ఈ ఆలయ అభివృద్ధి కోసం వాటన్నిటి కూడా త్వరలో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి రాష్ట్ర ప్రభుత్వంతో ఏ మేరకు చేయగలమో ఆ మేరకు చేయటమే కాక తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి కూడా ప్రత్యేక నిధులను తీసుకొచ్చి ఈ ఆలయ అభివృద్ధికి పాటుపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు జరిగిన కళ్యాణోత్సవం సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయానికి కళ్యాణోత్సవం సందర్భంగా పట్టు వస్త్రాలు కూడా సమర్పించడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ కరోనా వ్యాధి నుంచి ప్రజలందరినీ కాపాడమని ఆ కలయుగంలో ప్రసన్న వెంకటేశ్వర స్వామిని ఈ బెలకోట క్షేత్రం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానములు కొండ బెట్టకుంట నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో ప్రత్యక్షంగా స్వామివారు వెలసి భక్తులకు కొంగు బంగారమైనటువంటి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవంలో భాగంగా కీలక ఘట్టం కళ్యాణోత్సవానికి తిరుపతి తిరుమల దేవస్థానం టీటీడీ చైర్మన్ గౌరవనీయులు పెద్దలు ప్రభుత్వం తరపున తిరుమల తిరుపతి దేవస్థానం తరపున వైవి సుబ్బారెడ్డి గారు ముత్యాల తరంబరాలు పట్టు వస్త్రాలు స్వామివారికి సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కూడా అయిన వెంటనే శాసనసభ్యులు గారు పెద్దలు గౌరవనీయులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో బెల్లకోట క్షేత్రం ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించి అభివృద్ధి కమిటీ ట్రస్ట్ ఏర్పాటు చేస్తున్నామన్న మాస్టర్ ప్లాన్ ఈ విధంగా ఉంది. వీటన్నిటికీ కూడా తమరి సహకారం ముఖ్యమంత్రి వర్యులు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి కూడా మనం వెళ్ళి ఈ బెల్లకోట క్షేత్రాన్ని అభివృద్ధిలోకి ప్రభుత్వాన్ని కూడా సహాయం తీసుకుని ముందడుగు వేసే విధంగా కూడా మాస్టర్ ప్లాన్ ప్రకారం చేస్తామని చెప్పి పూర్తి స్థాయి అభివృద్ధిలో కూడా భాగస్వామిని అవుతాను. అంతేకాకుండా తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి కూడా పూర్తి స్థాయి సహకారం అందిస్తాము. ముఖ్యమంత్రి గారి దగ్గరికి కూడా ఈ విషయాన్ని తీసుకుని వెళ్ళి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారిని ఈ బెల్లకోట క్షేత్రం ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి ఒకసారి అధికారికంగా తీసుకొని వచ్చి పూర్తి స్థాయిలో కూడా చెప్పి ప్రభుత్వం నుంచి కూడా పూర్తి సహాయ సహకారాలు అందించి మాస్టర్ ప్లాన్ని మరో ముందడుగు వేసేదానికి ఈరోజు అడుగు పడిందని చెప్పి ఆ ప్రసన్న వెంకటేశ్వర స్వామిగా భావిస్తున్నాం మేము.